అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయే అంశం హజరత్ ఆదమ్ అలైహి సలాతు వస్సలాం. వీరు మొట్టమొదటి ఈ భూమి మీద అడుగుపెట్టిన మానవుడు మరియు ప్రవక్త. వీరు ఒక తప్పు చేసిన కారణముగా, ఒక పొరపాటు వీరితో జరిగిన కారణముగా వీరు ఈ భూమి మీద వచ్చిన తరువాత ఎన్నో సంవత్సరాలు అల్లాతో క్షమాపణ వేడుతూ ఉన్నారు. వారి యొక్క క్షమాపణ అంగీకరించబడలేదు. అయితే వారి క్షమాపణ కొరకు అల్లా సుబ్హాను తాలాయే స్వయముగా ఒక దువా నేర్పించాడు. ఆ దువా చదివిన తరువాత వీరి యొక్క తప్పులను అల్లా తబారక తాలా మన్నించాడు. ఆ దువా ఏమిటి అన్నది నేను ఇప్పుడు మీ ముందు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే షైతాన్ హజరత్ ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం కాణించి ప్రళయం వరకు ఎంతమంది అయితే మానవులు వస్తారో వారందరికీ కూడా వాడు శత్రువే. ఇప్పుడు శత్రువు ఎప్పుడూ కూడా మనల్ని కీడు చేయడానికి, నష్టం కలిగించడానికి, నాశనం చేయడానికి, పాపాలు చేయించడానికి, అల్లాతో దూరం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనతో ఎప్పుడైనా అలాంటి పొరపాటు జరిగితే, అలాంటి తప్పు జరిగితే, అలాంటి పాపం జరిగితే మనం అల్లాతో ఎలాంటి క్షమాపణ అడగాలి, ఏ విధముగా అల్లాను అడగాలి అంటే ప్రవక్తలు ఎలా దువా చేశారో ఆ దువాలు గనక మనం వేడితే తప్పకుండా అల్లా మన పాపాలు, మన తప్పులు, మన పొరపాట్లు మన్నిస్తాడు సోదరులారా. దానికోసమే ఆ దువా ఏమిటి అంటే ఖురానే మజీదులో అల్లా తబారక తాలా ఈ దువా గురించి ప్రస్తావించాడు. హజరత్ ఆదమ్ అలైహి సలాతు వస్సలాం ఇలా వేడుకున్నారు. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇన్ లమ్ తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. దీని అర్థము, మా ప్రభు, మాపై మేమే స్వయముగా అన్యాయానికి పాల్పడ్డాము, నీవు తప్ప మమ్ములను క్షమించేవారు ఎవరూ లేరు, నీవు మా మీద దయ తలచకపోతే మేము నష్టపోతాము. ఈ దువా హజరత్ ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం వేడుకున్నాక అల్లా తబారక తాలా వారి యొక్క తప్పులు మన్నించాడు సోదరులారా, సోదరీమణులారా. అందుకే మనం కూడా ఈ దువా నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పాలి.